రైతాంగ ఉద్యమం మేరకు వ్యవసాయ నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైత సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ములయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలకు పెనుభారంగా మారే విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, నగరంలో స్థానిక కార్మిక కర్షక భవన్ నందు వ్యవసాయ చట్టాలు రజక వృత్తిదారులపై ప్రభావం అనే అంశంపై జిల్లా సదస్సు జరిగింది. ఈ కార్యక్రమం రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. సదస్సు అనంతరం రజక వృత్తిదారుల సంఘం క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి పి జమ్ములయ్య మాట్లాడుతూ, ఢిల్లీలో గత 48 రోజుల నుండి రైతాంగం ఢిల్లీలో ఉద్యమం నిర్వహిస్తున్నారని, చర్చల పేరుతో కాలయాపన చేయడం చాలా దారుణమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు ఉద్యమాన్ని విఫలం చేయడానికి ప్రయత్నించడం చాలా దారుణమన్నారు. జాతీయంగా అంతర్జాతీయంగా రైతుల ఉద్యమానికి రోజురోజుకు మద్దతు పెరుగుతోందని, అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో పాల్గొంటున్నారని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆల్ ఇండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో 500 రైతు సంఘాలు పోరాటం నిర్వహిస్తున్నాయని అన్నారు. 13వ తేదీన అన్ని గ్రామాలలో భోగి మంటలు వేసి కేంద్ర ప్రభుత్వం చట్టాలను దహనం చేయాలని రైతాంగానికి పిలుపునిచ్చారు. జనవరి 18వ తేదీన మహిళా కిసాన్ ర్యాలీలు నిర్వహించాలని, జనవరి 23వ తేదీన రాజ్ భవన్ వద్ద ఆందోళన చేయాలని కోరారు. విద్యుత్ ప్రైవేటీకరణ వల్ల రజకుల ధోబిఘాట్లకు ఇచ్చే సబ్సిడీ రద్దు చేస్తారని, స్మార్ట్ మీటర్లు బిగించి అధిక భారాలను మోపటానికి ప్రయత్నం చేయడాన్ని వ్యతిరేకించాలని కోరారు. రైతాంగ ఉద్యమానికి సంఘీభావంగా ఈరోజు సదస్సు జరిగింది. మేము కోరుకునేది ఏంటంటే, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగువచ్చి రైతులతో చర్చలు జరిపి రైతులు కోరుకునే విధంగా తీసుకొచ్చినటువంటి ఏదైతే 3 చట్టాలు ఉన్నాయో, రైతు వ్యతిరేక చట్టాలు, ఆ రైతు వ్యతిరేక చట్టాలని రద్దు చేయాలని, విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లుని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. దాదాపు 14 పార్టీలు 11 రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలని వ్యతిరేకిస్తున్నాయి, రద్దు చేయమని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాయి. దాదాపు 500 సంఘాలు ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా పంజాబు, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అదేవిధంగా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రైతులు 3 లక్షల నుంచి 4 లక్షల మంది రహదారులు దిగ్బంధం చేసి పోరాటం చేస్తూ ఉన్నారు. మోడీ గారు మాత్రం రైతుల యొక్క డిమాండ్ల్ని పరిష్కారం చేయడంలో ముందుకు రావటం లేదు. రైతులు కోరుకునే విధంగా ఆ 3 చట్టాలు రద్దు చేయటం లేదు. రైతులకు ఇచ్చినటువంటి హామీని తొంగులో తొక్కి ఆదాని అంబానీకి ఇచ్చిన హామీల్ని నెరవేర్చడానికే కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. రైతులను కనుక వంచిస్తే, రైతులను మోసగిస్తే, చట్టాలు రద్దు చేయకపోతే రాబోయే కాలంలో ఈ కేంద్ర ప్రభుత్వానికి సంక్రమిక గిరిమాన్యాలు పట్టక తప్పదని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి సి గురుశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రజక సొసైటీలకు వైఎస్ఆర్ చేదోడు ఆర్థిక పథకం కింద 10,000 రూపాయల చొప్పున చెల్లించాలని, 50 సంవత్సరాలు పైబడిన అందరికీ వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వాలని, రజక రక్షణ కోసం రజక రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా నాయకులు బి రామాంజనేయులు, పి గోవిందు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ, రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు ఈ సదస్సుకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రజక వృత్తిదారుల సంఘం తీసుకొచ్చిన నూతన క్యాలెండర్లను నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు న్యూ సిటీ కార్యదర్శి సి శేషాద్రి, ఓల్డ్ సిటీ కార్యదర్శి సిహెచ్ శ్రీనివాసులు, ఓల్డ్ సిటీ అధ్యక్షురాలు సి జయమ్మ, న్యూ సిటీ అధ్యక్షుడు సి రాముడు, జిల్లా సహాయ కార్యదర్శి ఎంగనూర్ హనుమంతు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లేదేడేలా రాబోయే కాలంలో రైతులకు మద్దతుగా రజక వృత్తిదారులను కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రజక వృత్తిదారులందరినీ కూడా సమీకరించి రైతులకు సంఘీభావం తెలపడానికి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తూ, ఏదైతే ఎన్నికల ముందు రజక వృత్తిదారులకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకోవాలని, 2 సంవత్సరాలు కావస్తా ఉంది, నేటికి కూడా ఇచ్చేటి వాగ్దానాలు అమలు చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమవుతూ ఉంది. కాబట్టి రాబోయే కాలంలో పోరాటాలు చేయడం కోసం ఈ సదస్సులో 4 కర్తవ్యాలని తీసుకోవడం జరిగింది. 1, ఎస్సీ ఎస్టీ తరహాలో రజకులకి సామాజిక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని, ఏదైతే సంక్షేమంలో రజకులకు 1,000 కోట్ల నిధులు కేటాయించాలి. ఈరోజు కార్పొరేషన్ ఏర్పాటు చేశాం, కార్పొరేషన్ ఏర్పాటు చేసేది మంచిదే, కానీ దానికి నిధులు కేటాయించకుండా రజక సంక్షేమంలో పాటుపడడం సాధ్యం కాదు. కాబట్టి నిధులు కేటాయించి సొసైటీల ద్వారా రజకులకి రుణాలు ఇవ్వాలని, ఏదైతే పింఛను చేనేత, గీత, మత్స్య కార్మికులకు ఇచ్చినట్టు విధంగానే రజక వృత్తిదారులకు కూడా 50 ఏళ్ళకి పింఛన్ మంజూరు చేయాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం
ఈ సమావేశంలో డిమాండ్ చేస్తూ జగన్న చేదోడు ఆర్థిక సాయం ఇంటి దగ్గరే వృత్తి చేసే వారందరికీ కూడా వర్తింప చేయాలి. ఇది ప్రధాన డిమాండ్తో రాబోయే కాలంలో మేము ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకోవడం కోసం ఈ కర్తవ్యాలను ఈ సదస్సులో తీసుకోవడం జరిగింది.